దేశం సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పటాన్చెరులో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. 18వ లోక్సభ ఎన్నికలు అభివృద్ధి సంక్షేమం కోసం జరగడం లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్రతో జరుగుతున్నాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమము అభివృద్ధి ఎజెండగా, పేదరిక నిర్మూలన పారిశ్రామిక అభివృద్ధి ఎజెండగా ఎన్నికలు జరిగినాయి. కానీ మొదటిసారి 18వ లోకసభ ఎన్నికలు ఈరోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిచ్చుబెట్టి మనం కత్తులతో పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. 17 సార్లు లోక ఇవాళ మనకు పిచ్చి లేపి మనం కత్తులతో ఒడుచుకోవాలంట, మన రక్తం ఏర్లై పారాలంట, మన కుత్తుకలు దిగాలంట, బీజేపీల సీట్లు గెలవాలంట. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటారే? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చిండో చెప్పమనుండ్రి, ఇప్పుడు ఏం తెచ్చిండో చూపించమనుండ్రి. ఏమిచ్చిండు? మరి గాడిద గుడ్డించిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలి. అందుకే ఇవాళ చేసింది లేదు, చెప్పుకోనికి లేదు, తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. ఓ పెద్ద గాడిద గుడ్డు మనకిచ్చి ఇవాళ మన ఓట్లు కొల్లగొట్టాలనుకుంటారు. అందుకే మిత్రులారా, బీజేపీ మాయలో పడ్డమంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చిందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారు.